ఇంట్లో మరి పసి హృదయాలు ఉన్నటువంటి సందర్భంలో వారిని ఈ రకంగా భయానికి గురి చేయటం, మరి చిన్న వయసులో పసి హృదయాలకి గాయం జరిగితే, గాయం కలిగితే దానిని రూపుమాపటం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. మరి అయినప్పటికీ కనీసం ఏమాత్రం మానవత్వం లేకుండా నా చిన్న కుమార్తె ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి మరి నా బిడ్డను ఒక రకమైనటువంటి షాక్కి గురి చేయటం జరిగింది. మరి అటువంటి పరిస్థితులలో మరి నా కుమార్తెని అమితంగా ప్రేమించినటువంటి ఒక బాధ్యత గల తండ్రిగా మరి నా బిడ్డని నా భార్యని తీసుకుని కొద్ది రోజుల పాటు నేను బయటకు వస్తే దానికి కూడా విపరీత అర్థాలు తీస్తూ అనేక రకాలైనటువంటి కామెంట్స్ చేయటం అనేది అధికార పార్టీ శ్రేణులు నిజంగా కూడా అత్యంత బాధాకరం. నేను ఈ రోజున ఈ వీడియో మెసేజ్ ద్వారా ఒకటే తెలియజేస్తున్నా, నేడు ఒక బాధ్యత గల తండ్రిగా నా బిడ్డ కోసం ఈ రోజున నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నా. గాయపడినటువంటి ఒక పసి హృదయాన్ని కాపాడుకోవటం కోసం, ఆ గాయాన్ని రూపుమాపటం కోసం ఒక ప్రయత్నం నేను చేస్తున్నా ఒక బాధ్యత గల తండ్రిగా. దాని మీద కూడా ఈ రకమైనటువంటి విమర్శలు చేయటం, విపరీత అర్థాలు తీయటం అనేది అత్యంత బాధాకరం.